Pradhani Narendra Modi vala Jammu Kashmir Rajdhani Srinagar lo paryatistaru. Pradhani ayyaka tolisariga ikkadi bahiranga sabhalo prasanginchinnaru Modi. Oravaipu varasa ugradadula nepathyamlo Modi sabhaku kattuditamaina bhadrata erpatlu chesaru. Kanniveeni erigina reetilo bhadrata balagalanu moharincharu. Pradhana Mantri Narendra Modi ivala Jammu Kashmir lo paryatinchunnaru. Modi ivala Sheru Kashmir Cricket Stadium lo jarige bahiranga sabhalo palgontaru. పర్యటన నేపథ్యంలో రాజధాని శ్రీనగర్లో అసాధారణ రీతిలో భద్రత ఏర్పాటు చేశారు. రహదారులపైకి భారీ స్థాయిలో భద్రతా బలగాలను తరలించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను పాదచారులను ఎవరిని వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయలేదని పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కాశ్మీర్లో మొదటిసారిగా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభజరగనున్న షేర్-ఇ కాశ్మీర్ క్రికెట్ స్టేడియంను ఇప్పటికే భద్రతా బలగాలు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. కుప్వారా జిల్లాలో హంద్వారా పట్టణంలో సైన్యం భారీ ఆయుధాల డంప్ను కనుగొనడం, పుల్వామా చెక్ పోస్టులపై ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడి చేయడంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి భద్రతా దళాలు. మోదీ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే శ్రీనగర్కు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. మరోవైపు వరుసగా ఉగ్రవాదులు రెచ్చిపోతుండటంతో భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దులో నిఘాను మరింత పెంచాలని హోంశాఖ బీఎస్ఎఫ్ ను ఆదేశించింది. గత రెండు నెలల్లో పాకిస్తాన్ కేంద్రంగా గల లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలకు చెందిన తీవ్రవాదులు పలుమార్లు దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారని, వీటిల్లో కొన్నిసార్లు విజయం సాధించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.